మిగతా అప్డేట్ చూద్దాం. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు ఎంపీ నంది అల్లయ్య. ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత రాహుల్ ని మొదటిసారి కలిసిన నేతలు అభినందనలు తెలిపారు. గుజరాత్ లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం శుభ పరిణామమని, తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని రాహుల్ ఎదుట ఆశాభావం వ్యక్తం చేశారు నేతలు. రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారిని కలవడానికి మొట్టమొదటిసారిగా మా ఎంపీ నంది ఎల్లయ్య గారు, మరి వారి యొక్క పార్లమెంటు నుంచి ఉన్నటువంటి అదేవిధంగా క్యాండిడేట్స్ మా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, మరి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, పవన్ గారు అందరం కూడా ఓసారి రాహుల్ గాంధీ గారిని కలిసి కంగ్రాచులేట్ చేయాలని, అదేవిధంగా గుజరాత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పోటీని గట్టి పోటీ ఇచ్చినందుకు కూడా వారిని ఒకసారి కలిసి అభినందించాలనేటటువంటి దీంతో వారిని కలిసి అభినందించి రావడం జరిగింది. మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేటటువంటి పూర్తి అవకాశాలు ఉన్నటువంటి విషయం వారికి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై కూడా గుజరాత్ రాష్ట్రంలో మరి ఏ విధంగా వారు గట్టిగా పోటీ ఇచ్చేటట్టుగా విధంగా వాళ్ళు ఏ విధంగా ఎన్నికలో అన్నింటిలో పాల్గొన్న అదే విధంగా పట్టుదలతో తెలంగాణపై కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి విషయాన్ని వారితో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.